మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందువులందరూ ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు, పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అటువంటి ఇంటిని ఎంతో శ్రద్ధగా వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. ప్రపంచం అనేది పంచభూతాల కలయిక. పంచభూతాలు కలిస్తేనే విశ్వం పుట్టింది. కానీ అవే పంచభూతాలు ఇంట్లో కొలువై ఉంటాయి. ఇంట్లో మనం అగ్నిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. పంచభూతాలలో అగ్నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే మన ఇంట్లో సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వంటగదిలో ఆరోగ్యకరంగా వంటలు చేసుకోవాలి. మరి ఆ వంటలు చేసేది అగ్నిదేవుడి ద్వారానే కాబట్టి ఆడవారు ప్రతిరోజు వంటగదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే అగ్నిదేవుడి అనుగ్రహం లభించి మీ కుటుంబ సభ్యులందరూ చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. చక్కటి ఆరోగ్యం ఉన్నప్పుడే మనం బాగా కష్టపడి ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కాబట్టి ఆరోగ్యం మనమంటే ఉంటే అష్టైశ్వర్యాలు కూడా మనతోనే ఉంటాయి. ప్రతిరోజు ఆడవారు ఉదయం పూట ముందుగా వంటగదిలోకే వెళ్తారు. అలా వెళ్లే ముందు చక్కగా ముఖం కడుక్కొని శుచిగా మారి వంటగదిలోనికి వెళ్ళాలి. వంటింటి గట్టును గ్యాస్ పొయ్యిని శుభ్రంగా తుడుచుకొని ముగ్గు వేసుకోవాలి. అది కూడా గ్యాస్ పొయ్యి పక్కన గ్యాస్ పొయ్యి కింద ముగ్గు వేయాలి. ఆ తరువాత వంట చేయండి. మొదటగా నీళ్లు కానీ లేదా పాలును కానీ పొయ్యి మీద పెడితే అదృష్టం కలిసి వస్తుంది. ఎలాగో టీ కాఫీ త్రాగే అలవాటు అందరికీ ఉంటుంది కాబట్టి ముందుగా పాలను మరిగించండి. ఈ పాలు మరిగించే ముందు ఒక్కసారి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుని, స్వామి, నేను ఈరోజు చేయబోయే వంటలో ఎటువంటి కలుషితం లేకుండా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మా శరీరానికి అందేలా చెయ్యి అని నమస్కారం చేసుకొని వంటను ప్రారంభించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిని కానీ గ్యాస్ పొయ్యిని కానీ గ్యాస్ పొయ్యి కింద గట్టును శుభ్రం చేయకుండా వంటను మొదలు పెట్టకూడదు. శుభ్రం చేయకుండా వంట చేస్తే ఆ ఆహారాన్ని తినే మీ కుటుంబానికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దానివలన ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇలా ప్రతిరోజు వంట చేసే ముందు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుంది, శుభప్రదం అవుతుంది, లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నెలకొంటూ ఉంటుంది మీ ఇల్లు. మరి మీరు కూడా ప్రతిరోజు ఉదయం వంట చేసే ముందు ఈ నియమాలను పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.